హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ఆర్ ట్యుటోరియల్స్ ఈ వీడియోలో మనం హిందీ చక్కగా నవ్వుతూ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోబోతున్నాం ఏ సబ్జెక్ట్ అయినా కూడా మనం ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ నేర్చుకున్నట్టయితే అది చాలా చక్కగా గుర్తుండిపోతుంది సో ఈ వీడియోలో మనం ఒక జోక్ చెప్పుకుందాం ఆ జోక్ని హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకుందాం స్టార్ట్ చేద్దాం మరి ఒక వ్యక్తి ఒక బాబా దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు బాబాయ్ ఎలా అడుగుతాడు నీకు జీవితంలో ఏం కావాలి అని అడుగుతాడు అడిగితే ఆ భక్తుడు డబ్బు బాబా అంటాడు డబ్బు డబ్బు కావాలంటాడు బాబా డబ్బు ప్రక్కన పెట్టు ఇంకేదైనా చెప్పు జీవితంలో నీకు ఏం కావాలి అని అడుగుతాడు ఆ ప్రక్కన పెట్టిన డబ్బు బాబా అంటాడు అంటే డబ్బును ప్రక్కన పెట్టు అన్నాడు కదా ఆ ప్రక్కన పెట్టిన డబ్బు బాబా అంటాడు అనమాట ఎందుకంటే తనకి డబ్బు చాలా చాలా అవసరంగా ఉంది డబ్బు తప్పిస్తే ఇంకేం కనిపించట్లా మేబీ రేపు ఈఎంఐలు కట్టలే మరి తెలియదు ఓకే మనకి జనరల్గా చిన్న జీతాల మీద బ్రతికే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆదాయానికి మించిన అవసరాలు ఉంటాయి దాంతో అప్పులు చేసి ఈఎంఐల ద్వారా మనం చాలా వస్తువులు కొంటూ ఉంటాం సో ఆ డేట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ డబ్బు తప్పిస్తే ఇంకేది కూడా అనమాట అలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్టున్నాడు అడితను కాబట్టి డబ్బు ప్రక్కన అంటే ఆ ప్రక్కన పెట్టిన డబ్బే కావాలంటున్నాడు ఓకేనా సో ఇది జోక్ చాలా చిన్న జోక్ ప్లస్ ఒక ఫోర్ లైన్స్ ఉంది ఈ ఫోర్ లైన్స్ని మనం లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తూ హిందీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నీకు జీవితంలో ఏం కావాలి నీకు జీవితంలో ఏం కావాలి నీకు నీకు అనడానికి హిందీలో తుమ్హే అంటాం తుమ్హే అంటే నీకు లేదా తుమ్కో లేదా తుమ్హే నీకు జీవితాన్ని హిందీలో ఏమంటాం అంటే జిందగీ అని కాని లేదా జీవన్ అని కాని అంటాం అనమాట జీవన్ జిందగీ ఈ రెండు అర్ధాలు ఒకటే కానీ రెండు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు మీరు జీవన్ అనేది ఏంటి అంటే ప్యూర్ హిందీ వర్డ్ అనమాట నేటివ్ హిందీ వర్డ్ మరి జిందగీ అంటే ఏంటి అంటే దీని హిందీలో ఎక్కువగా వాడతారు కానీ హిందీ కాదు ఇది ఇది ఫార్సీ వర్డ్ అనమాట అర్థమైందా ఇది ఫార్సీ వర్డ్ ఫార్సీ నుంచి హిందీ హిందీకి వచ్చిన వర్డ్ ఇది డైరైక్ ఓడిది వర్డ్ తుమ్హే జిందగీ మే నీకు జీవితంలో క్యా ఏమి కావాలి క్యా చాహియే అంటే నీకు జీవితంలో ఏం కావాలి అని అడిగాడు స్వామీజీ అడిగితే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు డబ్బు కావాలి పైసే చాహియే పైసే చాహియే బాబా పైసే చాహియే బాబా అప్పుడు ఏం చెప్తాడు స్వామీజీ ఏమంటాడు డబ్బు ప్రక్కన పెట్టు ఇంకేం కావాలి నీకు జీవితం నుంచి ఓకే డబ్బు పైసే ప్రక్కన బగల్మే బగల్మే అంటే ప్రక్కన రఖో లేదా రక్దో రఖో పెట్టు రక్దో పెట్టేసాయి డబ్బులు పక్కన పెట్టేశాయి ఓకే ఔర్ అవుర్ అంటే ఇంకా ఫిర్ అంటే మరలా ఇంకా 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 ఇంకేదైనా ఇంకేదైనా ఇంకేమి అని అర్థం అనే అర్థంలో వస్తుంది అనమాట జిందగీ లేదా జీవన్ జీవన్ మే క్యా చాహియే ఏం కావాలి ఓకే పైసే డబ్బులు ప్రక్కన పెట్టు జిందగీ మే క్యా చాహియే మరింకా జీవితంలో ఇంకేం కావాలి అని అడుగుతున్నాడు ఓకే అడిగితే అతను ఏం చెప్తున్నాడు ఆ ప్రక్కన పెట్టిన డబ్బులే కావాలి ఓకే ఓ ప్రక్కన పెట్టినా మే ప్రక్కన ఓకే పెట్టినా అని చెప్పడానికి ఏం చెప్తా ఉంటే మనం రకే హుయే అంటాం అనమాట ఓ బగల్ మే రకే హుయే పైసే పెట్టిన డబ్బులు అర్థమైందా ఇక్కడ రకే హుయే పెట్టినా ఖాయే హుయే హువా ఖానా అన్నావు అనుకోండి ఖాయా ఖానా అంటే తిన్న భోజనం ఓకే రకాహువా పైసా పక్కన పెట్టిన డబ్బు రకే హుయే పైసే ప్రక్కన పెట్టిన డబ్బులు ఓకే చూడండి ఇక్కడ పైసా 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 అంటే అర్థం ఏంటనమాట డబ్బు అనే అర్థం వస్తుంది అలాగే పైసే పైసే అంటే అర్థం ఏంటి డబ్బులు డబ్బులు అని అర్థం వస్తుంది పైసా డబ్బు పైసే డబ్బులు ఓకే తుమ్హే అంటాం తుమ్హే అంటే అర్థం ఏంటి నీకు నీకు అలాగే జిందగి జిందగి అంటే జిందగీ జిందగీ అంటే అర్థం ఏంటి జిందగీ లేదా జీవన్ జీవితము జీవితము మే మే అంటే అర్థం ఏమిటి లో అని అర్థం అనమాట ఏంటిది లో జీవితంలో ఏమిటి ఏమిటి అని చెప్పడానికి ఏం చెప్తాం క్యా అంటాం క్యా క్యా అంటే ఏమిటి కావాలి చాహియే చాహియే చాహి అంటే అర్థం ఏమిటి కావాలి కావాలి సో ఇంకేం నేర్చుకున్నాం బగల్మే బగల్మే అంటే అర్థం ఏంటంటే ప్రక్కన అని అర్థం అనమాట బగల్మే బగల్మే అంటే ప్రక్కన అని అర్థం అలాగే చూడండి రఖనా రఖనా అంటే అర్థం ఏంటంటే ఉంచడం ఉంచడం పెట్టడం అనే అర్థంలో మనం రక్న తీసుకోవచ్చు అనమాట అదే మీరు రఖో అన్నారనుకోండి రఖో రఖో అన్నారనుకోండి దీని అర్థం ఏంటి పెట్టు లేదా ఉంచు అని అర్థం వస్తుంది పెట్టు లేదా ఉంచు బగల్మే రఖో ప్రక్కన పెట్టు రఖో అంటే ఏంటి పెట్టు ప్రక్కన పెట్టు అని రక్ దో అంటే పెట్టేసే బాగా పక్కన పెట్టేసే దాని డబ్బు గురించి పక్కన పెట్టేసే డబ్బు పక్కన పెట్టేసే ఓకే ఔర్ అంటే ఇంకా అని అర్థం వస్తుంది ఫిర్ అంటే మరలా అని అర్థం వస్తుంది ఏంటి చూడండి ఔర్ అవుర్ అంటే ఇంకా అంటే అర్థం ఏంటి ఇంకా ఇంకా అని అర్థం వస్తుంది మరి ఫిర్ర అంటే ఫిర్ మరళ మరళ ఇంకా మరలా ఇంకా మరలా ఏం కావాలి నీకు ఇంకా ఇంకా మరలా అని అంటుంటాం కదా మనం ఇంకా ఇంకా ఇంకేం కావాలి ఓకే ఇక్కడ రక్న అంటే ఉంచడం అని చెప్పుకున్నాం దీన్నే పెట్టినా అని చెప్పాలనుకోండి పెట్టు అంటే రఖో పెట్టినా రకే ఏంటిది రకే హుయే పైసే అంటే పెట్టిన డబ్బు హుయే అంటే పైసే అంటే అర్థం ఏంటి పెట్టిన డబ్బు ఎక్కడ బగల్మే రకే హుయే పైసే ప్రక్కన పెట్టిన డబ్బు సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట ఓకే ఇక్కడ చూడండి రకే హుయే అంటే పెట్టిన అని అర్థం వచ్చింది అదే మీరు చూడండి ఆయా హువ ఆద్మి అన్నారు అనుకోండి ఆయా హువా ఆద్మి అంటే ఎవరు వచ్చిన వ్యక్తి వచ్చిన వ్యక్తి ఆయా హువా ఆది వచ్చిన వ్యక్తి ఆయి హుయరత్ ఆయి ఆహుయిరత్ అంటే ఎవరు వచ్చిన ఆమె లేదా వచ్చిన స్త్రీ వచ్చిన స్త్రీ ఇలా మనం చెప్తాం అనమాట దీన్ని భూతకాలిక కృదంతం అంటాం మనం ఆయా హువా ఆయి అంటే ఇది దీన్ని ఏమంటాం మనం భూతకాలిక కృదంతం అంటాం అనమాట సో మనం హిందీ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది నేర్చుకుంటే మీరు తెలుగులో ఏం చూసినా కూడా మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మీరు నేర్చుకుంటే చక్కగా వాటిని హిందీలో చెప్పగలిగే క్యాపబిలిటీ మీకు వచ్చేస్తుంది ఓకే సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ వీడియోలోనే మనం ఇంత ఇంత సబ్జెక్ట్ మనం నేర్చుకోగలిగాం చిన్న జోక్ ద్వారా మరి అలాంటిది ప్రతిరోజు ఒక వన్ అవర్ మీరు స్పెండ్ చేయగలిగితే మేము మీకు చాలా చాలా విషయాలు టీచ్ చేయగలుగుతాం అలా ఒక త్రీ మంత్స్ మీరు మాకు టైం ఇచ్చినట్టయితే డైలీ వన్ అవర్ మేము మీకు చక్కగా హిందీ మాట్లాడడం నేర్పించగలుగుతాం చాలా సులువుగా మీరు ఎంజాయ్ చేస్తారు ప్రతి క్లాస్ ని కూడా ఎంజాయ్ చేస్తారు ఎక్కడ కూడా బోర్ గానీ లేదా ఇది చాలా కష్టంగా ఉందన్న ఫీల్ తీసుకురాకుండా చాలా చక్కగా మీకు హిందీ నేర్పించే ప్రయత్నం మేము చేస్తాం ఆల్రెడీ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ గా మేము టీచ్ చేస్తూనే ఉన్నాం ఇప్పటికే వేల మందికి మేము హిందీ పైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాంట్లో చాలా మంది వాళ్ళు నార్త్ ఇండియాలో చక్కగా జాబ్ చేసుకోగలుగుతున్నారు హిందీ వాళ్ళతో మాట్లాడుతూ సో ఒకవేళ మీరు మీ లైఫ్ లో మీకు హిందీ అడ్డుపడుతున్నట్టయితే ఇబ్బంది అవుతున్నట్టయితే మీరు కమ్యూనికేట్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నట్టయితే కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిబుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీరు ఎక్కడికి రానవసరం లేకుండా చక్కగా మీ ఇంటి నుండే మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అలాగే ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు ట్వంటీ ఫిఫ్త్న ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఈ మంత్ స్టార్ట్ అవబోయే బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి వెంటనే సంప్రదించండి నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ నైన్ సెవెన్ హిందీ కోర్స్ అని వాట్సాప్ చేయండి మేము మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్